लक्ष्मीं क्षीरसमुद्ररातनयां श्रीरंगधामेश्वरीं दासी समस्तदेववनितां लोकैकदीपांकुरां अब्बा लेस्तुन्नानु गुड मॉर्निंग काफी तेचावा थैंक यू నాగుల చవితి నీ చేత పుట్టలో పాలు పోయిస్తానని మొక్కుకున్నాను నేన పుట్టలో పాలు పోయడమేంటి ఇది మరీ చాదస్తం కాకపోతే నువ్వు ఎప్పుడు మార్తావేమో గాని వెళ్ళసనమ్మా వెళ్ళసనన్నా బై ఇది ఎప్పుడు మార్తుందో ఏమో హారతి తీసుకోండి ఈ తీసుకుంటున్నానే హారతి తీసుకోండి సరే నేను ఎల్లి పుట్టలో పాలు పోసేస్తాను శుభం అమ్మాయిగారేమో పావుల మీద తీసి సబ్మిట్ చేయడానికి యూనివర్సిటీకి వెళ్ళారు ఆ అమ్మగారేమో పుట్టలో ఉన్న పావుకు పాలు పోసి పూజ చేయడానికి వెళ్ళారు అమ్మగారు అనుకుంటున్నట్లు పావు దేవత అంటారా అమ్మాయిగారు అనుకుంటున్నట్లు పావు పావేనా ఇద్దర్లో ఎవరిది కరెక్ట్ అంటారు అరే కుడి కంటి చూపు కరెక్టా ఎడం కంటి చూపు కరెక్టా రెండు చూపులు కరెక్టే కదా కానీ కుడి కన్ను ఎడం కన్నును చూడలేదు ఎడం కన్ను కుడి కన్నును చూడలేదు అలాగే నమ్మకం సైన్స్ను చూడదు సైన్స్ నమ్మకాన్ని ఒప్పుకోదు అంత మాత్రం చేత నమ్మకం తప్పు కాదు సైన్స్ తప్పు కాదురా రెండు కళ్ళు కలిస్తేనే చూపు సజావుగా ఉంటుంది నమ్మకం సైన్స్ కలిస్తేనే ప్రపంచం సక్రమంగా నడుస్తుంది అబ్బా గొప్పగా చెప్పారండి పాము చావకూడదు కర్ర విరగకూడదు అన్నట్టు చెప్పారు పొద్దున్నే గొప్ప గుళికి విసిరారు ఒరే నేను గుళికి విసరటం నువ్వు మెలికేయటం మామూలే కదరా అని చేత నువ్వు వెళ్ళి వేడివేడిగా మార్చి పకోడీని పట్టరా పకోడీల సత్యం మిత్ అండ్ రియాలిటీ ఈ రెండు విరుద్ధమైన స్వభావాలు గలవి మీరు రీసెర్చ్ చేసేటప్పుడు ఈ రెండింటిని మనసులో పెట్టుకొని స్టడీ చేసి సబ్మిట్ చేయాలి థాంక్యూ సర్ థాంక్యూ గుడ్ మార్నింగ్ సర్ వెరీ గుడ్ మార్నింగ్ నా థీసిస్ స్టడీ చేశాను సర్ సబ్మిట్ చేయడానికి వచ్చాను వండర్ఫుల్ చెప్పిన టైంకి తీసి సబ్మిట్ చేస్తున్నావు అంటే నీ పట్టుదల మెచ్చుకోదగింది థాంక్యూ సార్ ఇన్నేళ్ళు ఎంతో మంది స్కాలర్స్ నా దగ్గర రీసెర్చ్ చేసినందుకు వాళ్ళు గర్వపడ్డారు కానీ ఇవాళ నేను నీలాంటి సిన్సియర్ స్టూడెంట్ నా శిష్యులైనందుకు నేను గర్వపడుతున్నాను థాంక్యూ సార్ బాయ్ హాయ్ ప్రవీణ్ నువ్వా ఏంటి బురద ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావే కార్లో వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న నా మీద బురద కొట్టలేదా నీ అవును కావాలనే కొట్టాను ఏం చేస్తావు ఇప్పుడు సరే నేను వెళ్తాను సారీ 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 పద వెళ్దాం
चूस्ते बुरद मन प्रेम पुटल पाल नागल चवती रोज एलागो पुट दाका वच्चाव कासिन पाल पोस्ते पुण्य वस्तुंदे अदी चीमल पेट्टिन पुट अंदुलो पाल पोस्ते पामुलु तागटं अटुंचि पापं चीमलन्नी चच्चिपोते अय्यो तप्पम्मा अला अनकूडदु नागदेवत कोपं वस्तुंदि सर्ले पद चुडम्मा నువ్వేవ పావుల్ని దేవతలంటూ పూజిస్తావు కానీ ఆ చైనాలో అదే పావుల్ని కోసుకొని తింటారు వాళ్ళు మనుషులే మనం మనుషులమే పూజిస్తున్న వాళ్ళకు ఒరిగింది ఏంటి కోసుకొని తింటున్న వాళ్ళకు తరిగింది ఏంటి అమ్మా తల్లి నువ్వు పాలు పోయొద్దు ప్రదక్షిణాలు చేయొద్దు కానీ ఇంకెప్పుడు ఇలా అనుకో ఇవన్నీ అనాదిగా వస్తున్న ఆచారాలే సరే కానీ నీ నాగ పూజలకు నేను అడ్డురాను నన్ను మాత్రం ఎప్పుడు పూజించమని అడుగుతు ఓకేనా హాయ్ ఆంటీ అరే ఏంటి బాబు బురద మీ అమ్మాయి వెళ్తూ వెళ్తూ బురద కొట్టింది క్రియేటివ్ డిజైన్ దాని సంగతి నీకు తెలుసు కదా సర్లే రా కూర్చో హలో ఆరు అచ్చుకుటాన ఉన్నాడా అచ్చుకుటాన ఉన్నారు సార్ తమరెవరు నా పేరు సత్యం ఒకొడి సత్యం అంటే అర్థమవుతుంది కంగారు పడతాడులే మనం వెతుకుతున్న టెర్రరిస్ట్ అచ్చుకుటాన్ ఫ్రెండ్ ఎవడు ఫోన్ చేశాడు సార్ వన్ నెంబర్ ట్రాప్ చేయండి ఓకే సార్ సార్ మీకు ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు సార్ అచ్చుకుటాన్ ఇచ్చాడు అచ్చుకుటాన్ ఇచ్చాడా అతను మీకు అంత క్లోజా వేరే క్లోజ్ ఈ మధ్య పని చేసి పెట్టమని 50,000 రూపాయలు కూడా ఇచ్చా ఏం పని సార్ అదంతా నీకు ఎందుకయ్యా సీక్రెట్ ముందు అచ్చుకుటాన్ ఫోన్ ఇయ్ సార్ ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టాను సార్ రై టెర్రరిస్ట్ అచ్చుకుటాన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు ఆ టెర్రరిస్ట్ అచ్చుకుటాన్ ఎవరో నాకు తెలియదు సార్ మరి ఆడి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఎందుకు ఉందిరా ఆడికి 50,000 ఇచ్చానండి బాబు అంటే టెర్రరిస్ట్ కు డబ్బిచ్చి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పోషిస్తున్నావు అన్నమాట అయ్యో బాబోయ్ మీరు ఇలా ప్రతిదానికి రాంగ్ మీనింగ్ తీసుకొని నన్ను ఇలా ఎరగొట్టడం వాలేదా చెప్పండి సార్ మీరు అనుకునే టెర్రరిస్ట్ అచ్చుకుట్టాను వేరు ఇతనికి తెలిసినటువంటి అచ్చుకుట్టాను వేరు ఇతనికి జామీన్ నేను ఇస్తాను రే ఆ నిడి తీసురండి ఇతను అమాయకుడండి మా ఇంట్లో కుక్కు అదే నా బ్యాడ్ లక్ రోయ్ వచ్చే గంట ముందు రావచ్చు కదా వీళ్ళంతా కలిసిన ఏముకలు ఇరగొట్టేస్తే వస్తావా సరే ఒక అరగంట ప్రొఫెసర్ గారు చెప్పండి పాములకు మహిమలు ఉన్నాయంటారా ప్రశ్న చిన్నదే అయినా దీనికి సమాధానం చెప్పడం నాకు అగ్ని పరీక్ష లాంటిది మా ఏంటి త్వరగా రా అమ్మా టీవీలో మా ప్రొఫెసర్ పావుల గురించి మాట్లాడుతున్నారు విని కాస్తనే అభిప్రాయాన్ని మార్చుకో అగ్ని పరీక్ష అని దాటేద్దాం అనుకుంటున్నారేమో నా కోసం కాకపోయినా మా ప్రేక్షకుల కోసమైనా చెప్పాల్సిందే చెప్పండి సార్ పాములకి మహిమలున్నాయంటారా వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా అడిగితే నా అభిప్రాయాలు నమ్మకాలు వేరు ఏమిటి సార్ ఆ అభిప్రాయాలు నమ్మకాలు పాములకు మహిమే కాదు పగుంది ప్రతీకారం కూడా ఉంది పగబట్టిన పాము తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమైనా చేస్తుంది అంతేకాదు అవసరాన్ని బట్టి అనుకున్న రూపాన్ని దాల్చే శక్తి కూడా వాటికుందని నా అభిప్రాయం చూసావా పుట్టలో పాలు పొద్దని రావే అంటే రానంటావు ఇప్పుడు చూడు మీ ప్రొఫెసర్ ఏం చెప్తున్నారు ఏ ఆధారాలతో మీరు ఇలా చెప్పగలుగుతున్నారు సార్ నిత్యం దేవుణ్ణి పూజించే భక్తుణ్ణి నీ దేవుణ్ణి చూపించు అని నిలదీస్తే అతను చూపించగలడు ఇది అంతే నాగుపాము దేవత ఇది నా నమ్మకం మా ప్రొఫెసర్ అంటూ ఆయన గురించి తెగ చెప్పేదానివి ఇప్పుడేమంటావే అవన్నీ జీతం కోసం క్లాసులో చెప్పే పాఠాలు మాత్రమే ఇప్పుడు విన్నావుగా ఇదే నిజం ఇదే సత్యం కూడా ప్లీజ్ మా పాములు పగబట్టలేవు ఎందుకంటే వాటికి మెమరీ ఫంక్షన్ లేదు అలాగే పాములకు చెవులు కూడా లేవు పాములు పాలు తాగుతాయంటం కూడా తప్పే ఎందుకంటే వాటికి పీల్చే గుణం లేదు సార్ మరి చాలా మంది ఆడవాళ్ళు నాగుల చవితి రోజు పుట్టలో పాలు ఎందుకు పోస్తుంటారు సార్ ఆ పాలు పాములు తాగుతాయని వాళ్ళ మూఢనమ్మకం
అనాదిగా వస్తున్న ఆచారానికి వాళ్ళు వారసులవుతున్నారు. ఎక్స్‌క్యూజ్ మీ సర్. అలా చెప్పారు. నిన్న ఇంటర్వ్యూలో ఎందుకు సార్ అలా చెప్పారు? పాము నాగదేవతల. పాములకి మహిమలు ఉంటాయి. పాములకి పగ పంతాలు ఉంటాయని, పగపడితే ఏవైనా చేస్తాయని, ఆఖరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో తిరుగుతాయని నిన్న కోట్లాది మంది చూసే టీవీ ఛానల్లో అలా చెప్పి ఈ రోజు స్టూడెంట్స్ కి క్లాస్ రూమ్ లో అదుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఎందుకు సరి ఆత్మవంచన? మాట్లాడండి సార్, చెప్పండి. ఇప్పుడు మేము పుట్టలో పాలుపోయాలా, పుస్తకాల్లో ఉన్న పాఠాలు నమ్మాలా? చూడు మధు, సిలబస్ ప్రకారం క్లాస్ రూమ్ లో చెప్పడం నా వృత్తి ధర్మం. నిన్న టీవీలో చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం. వృత్తి వేరు, నమ్మకం వేరు, రెండు వేరు వేరేమో అని మీరు నమ్మొచ్చు సార్, బట్ ఐ కాంట్ డూ దాట్. ఇంతకాలం సైంటిఫిక్ గా మీరు చెప్పిన విషయాలు నేను నమ్మాను, ఇప్పుడు అవన్నీ మీరు అబద్ధాలు అంటున్నారు. వాటికి మీరు ఆధారాలు చూపించండి, నేను నమ్ముతాను. చెప్పండి సార్. ఉంది అనే నమ్మకం నాది. ఆరాధించే వాళ్ళంతా నమ్మకంతోనే ఉన్నారు. ఆధారాలతో పాఠాలు చెప్పారు, అదే ఆధారంతో నేను థీసిస్ కూడా సబ్మిట్ చేసేసాను. అదే అబద్ధమైతే నాకు ఆధారం చూపించండి, లేకపోతే మీ టీవీ ఇంటర్వ్యూ అబద్ధమని ఒప్పుకోండి సార్. ఆధారం ఉంది. ఎక్కడుంది? నల్లమల అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల కిందట తాళపత్రాల్లో రాసిన నాగశాస్త్రం ఉంది. ఉంది అని మీకు అంత క్లియర్ గా తెలిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మాకు నిరూపించొచ్చు కదా? అదంత సులభం కాదమ్మా. ఏ గతంలో దాన్ని సాధించడానికి వెళ్ళిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. సార్, మీరు చెప్పేది నిజమైతే నేను వెళ్ళి సాధిస్తాను. వద్దమ్మా, ఆడపిల్లలు అంత సాహసం చేయొద్దు. పాము జంతువా దేవత అనే సందేహంతో తలపాతుకోవటం కంటే అది సాధించే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. నువ్వు ఈ అభిప్రాయానికి వచ్చాక వద్దని చెప్పలేకపోతున్నాను. వెళ్లటానికే నువ్వు నిశ్చయించుకుంటే తాళపత్రాల్లో ఉన్న నాగశాస్త్రాన్ని నువ్వు సాధించుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ సార్. హలో. హలో, నేను పకోడి సత్యన్ అండి. అచ్చికుటాన్ ఉన్నాడా? లేడు, నల్లమల ఫారెస్ట్ కి వెళ్ళాడు. నల్లమల ఫారెస్ట్ కా? ఎందుకు? ఎవరో స్వామీజీ దగ్గర మంత్రాలు నేర్చుకోవడానికని. మంత్రాలు నేర్చుకోవడానిక? అంటే మనపడి మీద వెళ్ళాడు అన్నమాట. హలో 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 హలో, ఏ ఫారెస్ట్ అన్నారు? నల్లమల ఫారెస్ట్ అయ్యా. అది ఎక్కడుంది? ఆంధ్రాలోనే, తమిళనాడు బార్డర్. రీసెర్చ్ అయిపోయిందన్నావు, మళ్ళీ నల్లమల ఫారెస్ట్ కి వెళ్ళి రీసెర్చ్ ఏంటమ్మా? అదేదో ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చుగా. అదప్పుడు రీసెర్చ్ అవ్వదమ్మా. అది ఏది ఏమైనా నిన్ను ఒంటరికి అడవికి పంపించడం మాత్రం కుదరదు. నాన్న, నువ్వన్నా చెప్పు అమ్మకి. మీ అమ్మ చెప్పింది నిజమేనమ్మా, ఎవరైనా ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తారు చెప్పు, పైగా అడవికి. నాన్న, ఏం నాన్న నువ్వు కూడా. మధు, పోనీ 10 డేస్ ఆగు, ఈ రోజు నేను ఢిల్లీ వెళ్తున్నాను, తిరిగి రాగానే ఇద్దరం కలిసి వెళ్తాం. లేదు ప్రవీణ్, నువ్వు వచ్చేంత వరకు నేను ఆగలేను. మరీ ఎంత మొండి పట్టుదలేంటే? పట్టుదల లేకపోతే లైఫ్ లో ఎవరు ఏది సాధించలేరు. నువ్వెన్నైనా చెప్పు, నిన్ను మాత్రం ఒంటరిగా అడవికి పంపించనంతే. ఫారెస్ట్ ఏంటమ్మా? ఈవేళ ఒంటరిగా ఆడపిల్లలు ఫారెన్ కూడా వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, ఆఫ్రికా వెళ్తున్నారు, అంటార్కిటికా వెళ్తున్నారు, చివరికి చంద్రమండలం కూడా వెళ్తున్నారు. అమ్మాయి గారు ఏదో దండకారణ్యానికో రంపచోడవరం ఫారెస్ట్ కి వెళ్తున్నట్టు అలా భయపడిపోతారేంటి? అట్లా నల్లమల ఫారెస్ట్ కే కదా. ఒకవేళ అమ్మాయి గారు ఒంటరిగా వెళ్ళడం మీకు ససేమిరా ఇష్టం, లేకపోతే నేనే స్వయంగా తోడుగా వెళ్తాను. నువ్వా? నిన్ను ఇంట్లో చూసే మేము దడుచుకుంటున్నాము, అడవిలో చూస్తే పుల్లు సింహాలు చస్తాయిస్తే రిస్కే పోద్ది. ఏమనుకుంటున్నారు నా గురించి? కేరళ నుంచి బస్సులోనో రైల్లోనో దిగాను అనుకుంటున్నారా? ఫారెస్ట్ నుంచి నడిచి వచ్చా? ఎలాంటి ఫారెస్ట్ అయినా నాకు కొట్టిన పిండి. అసలు వీరప్పనికి ఫారెస్ట్ లో ఎలా తప్పించుకోవాలో ట్రైనింగ్ ఇచ్చిందే మనం. అందుకే రెండు రాష్ట్రాల పోలీసులు ఏకమై కింద మీద పడి చేస్తున్నారు. ఇప్పుడు నిన్ను దంతి వీరప్పన్ దొరుకుతాడనమాట. వీరప్పనికి మనకి ప్రెజెంట్ టెన్స్ బాగాలేవు, ఒప్పేసుకున్నారు. బాబా ట్రాక్, బాబా రైట్ రైట్, బ్రేక్ వెయ్యాల్సిన సమయంలో వెయ్యడు. టికెట్ గేట్ రెండు పక్కల బరువు ఉంది. డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు జాకెట్ లో ఉన్నాయి. రే బాబా, ఇప్పుడు అని భద్రతవంతుడివి. జాకెట్ మా ఆయన పట్టుకున్న మూట్లో ఉంది. మోహందుడు నెత్తి మీద గంప నువ్వు తప్పగా. నీ పెళ్ళావా? అవును. ఎలా పడుతున్నారా నాయన?
మోటలో జాకెట్ ఉందంటే అందులో డబ్బులు ఉన్నాయంటే తీసి. మోటలో లేదు, గోచిలో ఉంది. ఏదేది ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టి చావరు. మార్చి మార్చి నా ప్రాణాలు తీస్తున్నా కదరా. ఎక్కడ గోచి ఎక్కడ కాదు, వెనకాల వెనకాల. ఇది కూడా మార్చి కట్టడం మొదలు పెట్టారా? జరిగా జరిగరా ఎక్కడరా? ఓ ఇక్కడ ఎండ్రవాడిని అయ్యా పోలికేలేదు. ఇండియాలో ఎన్ని ఫారెన్ బ్యాంకులున్నా ఎన్ని లోకల్ బ్యాంకులున్నా మన ఆంధ్రవాడు ఆచారాన్ని మర్చిపోకుండా ఇప్పటి వరకు ఈ గోచీ బ్యాంక్ ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడిక్కడ దాచాడు సరే, రేపు ఈయనెక్కడ దాస్తాడు? మెరుపు తీగ ఎక్కటవా? రండి మేడం రండి. కూర్చోండి మేడం. ఎప్పుడు వచ్చింది నా బస్సుకు అంత బాగులేదు మేడం. ఎక్కడికి వెళ్ళాలి మేడం? నల్లమల ఫారెస్ట్ కి రెండు టికెట్లు. మేడం మీరు వాడే సెంట్ ఏమిటి? పాయిజన్ పోయిందన్నా పోయింది. ఎవరా నీ పెళ్ళావా? కాదన్నా బస్సు. బస్సు పోతే నీకెందుకయ్యా బాధ? కండక్టర్ 45 రూపాయలు ఇవ్వాలన్నా. దానికి నువ్వేం కంగారు పడకు, వెనకాల ఇంకో బస్సు వస్తుందిగా. వస్తే ఆ బస్సులో నువ్వు కండక్టర్ ఉంటాడు కదా. ఉంటే నువ్వు ఈ బస్సులో పోగొట్టుకున్న డబ్బుల్ని ఆ వచ్చే బస్సులో ఉన్న కండక్టర్ ఇస్తాడయ్యా. ఈ కండక్టర్ ఇవ్వాల్సిన డబ్బుల్ని ఆ కండక్టర్ ఎందుకు ఇస్తాడన్నా? భలే అడిగేవయ్యా, బాగుంది. కూర్చో కూర్చో చెప్తాను. దిగణయ్యా దిగణి తొందరగా. మేడం మే ఐ హెల్ప్ యూ? హెల్ప్ చేస్తానంటే వద్దంటున్నారు. మేడం నన్ను ఏదో ఒక చేయనివ్వండి. ఏంటి? ఐ మీన్ సర్వీస్. ఏంటి సర్వీస్? ఫైర్ సర్వీసా? తప్పుగా మధుమతి ఇదిగో నీ బ్యాగ్. కనెక్టర్ గారు డబ్బులు అండి. ఎంత వీడైపోయాడు. ఏమా ఈ అడవిలో ఎలుగు గంటలు అవి ఉంటాయేటి? ఉండవు అమ్మయ్యా. అయితే ధైర్యంగా ముందు నడచ్చు. కానీ పుల్లుంటాయి. పుల్లుంటాయా? ఇంకా నయం. పకోడి తినైనా బతకొచ్చు. పులి కంట పడితే అది నన్ను పకోడి తినేసినట్టు తినేస్తుంది. అదే టంకు అడవిలో వీరప్పనికి ట్రైనింగ్ ఇచ్చింది మీరే అన్నారు. సర్లే అమ్మా, ఫోటోలో వీరప్పని గడి మీసాలు చూస్తేనే నాకు ఒంట్లో ఎముకలు కదులుతాయి. ఏదో నువ్వు అడవికి వెళ్తానంటే మీ నాన్న వద్దంటున్నాడు కదా, నాకు ఇక్కడ చిన్న పని ఉందని ఈ డ్రామా ఆడాను. సర్లే అంకు, డ్రామా ఆడినా నాకు మంచి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ మ్యాప్ లో ఉన్న అడ్రస్ ప్రకారంగా ఈ దారులేంటో ఇదేంటో నేను కనుక్కొని వస్తాను. అక్కడ ఎవరో ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు. దొరా దగ్గరికి తీసుకుపోదాం, తీసుకురా. Thank you.
దొరా ఓ దొరా దొరా ఈ కోన మన అడవిలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పట్టుకొచ్చా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి నేను వచ్చాను. అట్లా చేస్తే మాకేమొస్తది కూనా? ప్రభుత్వానికి మీ గురించి తెలుస్తుందండి. మీ గూడానికి రోడ్లు, స్కూల్, ఆసుపత్రి అన్ని వస్తాయి. అంతేకాదు, మీరేదైనా చేతి పనులు చేసుకోవడానికి డబ్బు సహాయం చేస్తుంది, మీకు అండగా ఉంటుంది. ఎవరి అండదండలు మాకొద్దు. ఆ అడవి తల్లి, ఈ నాగమ్మే మాకు అండ. ఎంతో అభిమానంతో మీ గూడానికి వచ్చాను. మీ ఆచార వ్యవహారాలు తెలుసుకునే అవకాశం మీరు నాకు కల్పించాలి. దొరా, ఈ బస్తీ దొరసాని మాటలు నమ్మకండి. ఈ నాగరికులు మన గూడెంలో ఉంటే అనర్థాలు వస్తాయి. నేను మీలాంటి మనిషినే కదా. నా చేతనైతే మీకేదైనా మంచి చేస్తానే కానీ నా మూలంగా మీకు ఎటువంటి హాని జరగదు. గూడెం పెద్దగారు, నా మాట నమ్మండి. ఆడపిల్లని ఎంతో దూరం నుంచి వచ్చాను. కొన్ని రోజుల పాటు మీతో ఉండనివ్వండి. దొరా, ఈ బస్తీ కోనం చూస్తే మంచిదాల్లో ఉంది. కొన్నాళ్ల పాటు మనతో ఉండనివ్వండి. ఉండడానికి నేను ఒప్పుకోను. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు. గూడెం పెద్దగారు, మీరు చెప్పండి, మీ గూడానికి వచ్చిన వాళ్ళని అవమానపరచడం, వెళ్ళగొట్టడం మీ ఆచారం అయితే చెప్పండి. నేనిప్పుడే వెళ్ళిపోతాను. పగవాడు గూడానికి వచ్చినప్పుడు పడగ విప్పి కాటు వెయ్యడమే కాదు, పని మీద వచ్చిన వాళ్లను గుండెలకు హత్తుకుని ఆదరించడం తెలిసిన జాతిమార్ శివంగి. ఈ కూనను నీ గూటులోనే ఉంచుకో, ఏ లోటు రాకుండా చూసుకో. ఈ కూన నేటి నుంచి మన గూడెంలోనే ఉంటది, మన మనిషిగానే చూసుకోవాలా. ఇది నా ఆన. నన్ను కాపాడండి దొరా, నేను తప్పు చేసినాను దొరా, నన్ను మన్నించండి దొరా. ఏమైనదిరా? నాగుల్ని పట్టుకెళ్లి పట్టణవాసుల ముందు ఆడించి సొమ్ము చేసుకుందాం అనుకున్నాను దొరా, అది కరిసింది దొరా. మీరే మన్నించి కాపాడండి దొరా. దొరా తప్పు, తప్పు చేసినవురా. నన్ను కాపాడండి. మన కులదేవతను అవమానం చేసినావు. ఆ అమ్మే నీకు సరి అయిన శిక్ష విధించింది, అనుభవించు. నేను నీకు మందు వెయ్యను, వెయ్యను గాక వెయ్యను. ఇక మీదట ఎవరైనా ఇసుమంటి తప్పు చేస్తిరో ఇదే శిక్ష. సింగా, ఈ పీనుగను దూరంగా పాతిపెట్టు. రండి. రాదు సరి రా. ఎవరయ్యి దొరసాని? కౌజు పిట్టలాగుంది. కౌజు గిల్జు అన్నట్టు కాళ్ళు ఇరుగుతాయి. వచ్చింది వెళ్ళడానికి కాదే, తాను పడ్డానిక. నిన్ను ఓడించి మను పడ్డానికి అంత దమ్ముందా నీకు? Oh!
పారిపోయాడు. ఏం కాలేదుగా? ఏం కాలేదు. అసలు ఎందుకు కొట్లాడుకున్నారు? దొర్సాని, మా గూడెల్లో మనో చేసుకోవాలంటే మనవాడి ఆడకునని మగకోన పోటీ పడి ఓడించాలి. అది మా ఆచారం. ఆచారం నీకు అర్థం కదలేరా? తాగు. ఏంటది ఇది? ఇప్పసారా. ఈ తాగితే చాలా మత్తుగా ఉంటది. తాగు. నాకు వద్దులే గాని నాకు ఇదేం చాలు. దొర్సని, ఆ మల్లుతో నోడగొట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అండు మనవాడి నా జీవితాంతం ఏడ్చేదాన్ని. సమయానికి కర్రెసరి నన్ను కాపాడావు. నీ మేలు మర్చిపోను. నేను సహాయం చేయకపోయినా నువ్వే గెలిచేదానివి. నీ దెబ్బకి నీ పట్టుకు ఎవరు నిలబడలేరు. అలా అనుకు దొర్సని. ఉన్నాడొకడు. ఎవరు? సింగడు. వాడి పట్టు ఉడుం పట్టు. నిజంగా వాడు సింగమే. నీకు అతని మీద మనసు ఉన్నట్టుంది? అయితే పోరాడు, ఓడిపో. నేను చచ్చిపోతాను కాని ఓడిపోను. ఆడు నన్ను గెలిచే మనువాడాలా. అలాగా? అది సరే గాని మీరు నాగభక్తులు కదూ. మీ గుడిలో నాగశాస్త్రం ఉందట. ఎక్కడుంది? ఏమైనది? ఈ బస్తీ కూన అనుమానంగా తిరుగుతుంటే పట్టుకొచ్చా. కూనా? నిజమేనా? నేను ఆ రోజు చెప్పాను ఈ కూన మన గూడెలోకి వద్దని. నువ్వు నా మాట వినకుండా దీన్ని ఇక్కడే ఉండమన్నావు. ఇది మనల్ని ఏదో చేయడానికే ఈ గూడానికి వచ్చింది. ఏ కూన? సింగుడు చెప్పింది నిజమేనా? తలకవేమి పొద్దున్న ఉంగరం ఎక్కడో పడిపోయింది, వెతుకుతున్నాను. ఈ కూర ఉంగరం పడిపోయిందంట, దొరికిందాక వెతుకులాడండి. ఈ బస్తీ కూన మాటలు నమ్మొద్దు. కడుపులో ఏదో పెట్టుకుని మాట మారుస్తుంది. కూనా, నువ్వు చెప్పినట్టు ఉంగరం నిజంగానే దొరికితే ఈ గూడెంలోనే ఉంటావు. లేదు అమ్మ శిక్ష చేస్తుంది. ఉంగరం దొరికింది దొరా. శభాష్ సింగా, అనుమానించితే అవమానించినట్లుగా. అది మన జాతి లక్షణం కాదు కూనా. మా సింగడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. పట్టించుకోకు, పో తొంగో పో. ఇది తీసుకో. ఎవరి గూటిలో వాళ్ళు తొంగోండి. ఈ కూనలిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డారు, మనవాడాలనుకున్నారు. ఇరు పెద్దలకు ఇష్టమే, గూడెం దొరగా నాకు ఇష్టమే. మరి మన కులదేవత అమ్మ ఆశీస్సులు పొందాలి కదా. అందుకే మన ప్రయాణము నాగుల కోనకి.
నాగుల కోనేంటి? అక్కడ నాగదేవత వచ్చి మనువాడి వాళ్ళని ఆశీర్వదిస్తుంది. పదదొరసని దొరసాని, అదే నాగుల కోన. కులదేవత తల్లే, కూనలు అతి కూనలు మనువాడాలని మోజుపడి ఒక్కుకుందామని నీ కాడికి వచ్చినారు తల్లే. కనిపించి కరుణించమ్మా, ఒక్కసారి దీవించమ్మా. అదంట మా గూడెంలో కన్నుల పండుగగా తిరగాలి తల్లే. చూడమ్మా, రామ్మా, రా, దీవించమ్మా. దర్శని చూడు చూడు, ఆ పొట్ట నుంచి పాముచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తుంది. చూడు చూడు అమ్మా నాగదేవత, మేమిద్దరం మనస్పడ్డం, మనువాడాలనుకుంటున్నాం. మమ్మల్ని దీవించమ్మా. తల్లి, మమ్మల్ని దీవించు. జీవితాంతం నిన్ను కొల్చుకుంటాం. మా కోనలు తప్పు చేస్తే పెద్ద మనసుతో వాళ్ళ తప్పులను క్షమించి ఆశీర్వదించమ్మా. పొద్దు పడమరగుంకుతుండే కులదేవత దీవించడానికి రాకుండే. గూఢవాచారం ప్రకారం మన కులదేవత కరుణిస్తేనే మనం దీవించలేదంటే మీరు కలిసి ఉండడం ఆ తల్లికి ఇష్టం లేదు. నేటి నుండి మీరు చతగా ఉండడానికి వీల్లేదు. ఇది నా ఆనా. సమాధానం చెప్పండి. దీనికి అంతటికి కారణం మీరే. మీ ఆచారాలతో, మూఢనమ్మకాలతో రెండు నిండు ప్రాణాలని బలి చేశారు. లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పుట్టలోంచి పావు రావడం ఏంటి, ఆశీర్వదించడం ఏంటి, మీ పిచ్చితనం కాకపోతే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు గత ఏమైపోవాలి? చూడు పట్నం దొరసానే, ఇది మా సొంత విషయం, ఇందులో తలదొచ్చడం మంచిది కాదు. ఇది మా కులదేవత ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఇలా చంపుకోవడమా? దొరా, ఈ పట్నం దొరసానికి సమాధానం చెప్పాలా? నేను ఆనాడే చెప్పాను, ఇది మన గుడిలో చిచ్చు పెడుతుందని. ఇప్పటికైనా దీన్ని తరిమేయండి. నేను వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? అడవిలో ఉండి అడవి మనిషిలో బతుకుతూ మృగంలా తయారయ్యా. ఇది పచ్చి మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి? అమ్మా నాగదేవత, నా కూతురు నీ మీదే ప్రయోగాలు చేయాలని ఈ అమ్మను వదిలి ఒంటరిగా అడవికి వెళ్ళింది చిన్నపిల్ల. తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని క్షమించు. నా ఒక్కగానొక్క కూతురికి
ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. నేను నోచిన నోములు వృధా చేయకు. నిన్నే నమ్ముకున్నాను. ఏం కూనా? అదే అదేం చెయ్యదు కూన. అది నేను పుట్టక ముందు నుంచి నా ఇంటనే ఉంటున్నది. నీ ఇంట్లోనే ఉంటుందా? ఒక పని మీద. పాము పని మీద ఉందా? మా పూర్వీకులు నాగశాస్త్రాన్ని తాటియాకులపై రాసి అది దుష్టుల కంటబడి దుర్వినియోగం కాకుండా ఉండడానికి కృష్ణ సర్పాన్ని వశీకరణ చేసి దానికి కాపలాగా పెట్టినారు. నల్లమల అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల కిందట తాళపత్రాల్లో రాసిన నాగశాస్త్రం ఉంది. నాగశాస్త్రం అంటున్నారు? అందులో ఏముంది? తెలియదు. తెలీదా? అంటే దాన్ని ఎవరు చదవలేదా? ఆ అవకాశం ఎవరికి కలగలే. ఎందుకని? అమ్మ నాగదేవత కరుణించి వరం ప్రసాదించాలి కదా. అలా ఎంతకాలం ఎదురు చూస్తారు? ప్రయత్నించాలి కదా. అపచారం అట్లా చేస్తే అమ్మ నాగమ్మ బుసగొడుతుందని పచ్చని మా గూడెం మసిపోతుందని పెద్దలు చెప్పినారు. కూనా నువ్వే చింతా లేకుండా హాయిగా పడుకో. అమ్మ సల్లగా చూస్తది. కూనా నీరైపోయింది, చుట్టుకులు తీసుకొస్తా.
మధుమతి నా పేరు వాసుకి. నీకు దాహం వేస్తుంది, ముందు మంచినీళ్ళు తాగు. ఇంతకు ముందు నిన్ను గూడెల్లో ఎప్పుడు చూడలేదే. నిన్ను నేను రోజూ చూస్తున్నాను. రోజూ చూస్తున్నావు? అవును. నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు, కానీ నువ్వు వచ్చిన పని నెరవేరదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి వెళ్ళు, అది నీకే మంచిది. మీ అమ్మ నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. నా మాట విని ఇంటికి వెళ్ళు. వెళ్ళు. కూనా, ఏంది కూనా నిలబడినావు? ఇదిగో నీరు తాగు. తాగాను. తాగావా? ఎవరిచ్చినారు? వాసుకి. ఆహా, ఎవరు? వాసుకి. వాసుకి ఎవరో కాదు, సాక్షాత్తు నాగదేవత, మా కులదైవం. ఆ తల్లిని చూసే భాగ్యం ఇంతవరకు ఎవ్వరికీ దక్కలేదు. అది నీకు దక్కిందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి కూనా. కూనా, ఆ వాసుకుని చూసే భాగ్యం కలుగుతుందో లేదో కాని ఆమెను చూసిన నిన్ను చూసిన నా బతుకు ధన్యమైంది కూనా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాగదేవత ఏంటి, మనిషి రూపంలో రావటం ఏంటి? దైవత్వాన్ని పొందిన నాగులకు కామరూపాన్ని దాల్చే శక్తి ఉంటుంది. నువ్వు చూసిన వాసుకి ఆ కృష్ణ సర్పం ప్రతిరూపమే. కూనా, ఆ అమ్మను దర్శించిన నీ పాదాలు తాకితే. పెద్దవారు, అంత మాట అనకండి. అమ్మా, తల్లి, వాసుకి ఒక్కసారి నిన్ను చూసి అదృష్టం ప్రసాదించు తల్లి. ఏ శివంగి, చూడు, నువ్వు ఈ బస్తీ దొరసానితో తిరగడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఈమె మన జాతికి అపకారం చేయడానికే వచ్చింది. మంచి చేయడానికే వచ్చింది. నీదంతా కుళ్ళు బుద్ధి. ఏంటే, మాటకి మాట ఎదురు చెప్తున్నావు? మాటకి మాటే కాదు, శాతకి శాత కూడా సమాధానం ఇచ్చి దమ్మున్నదాన్ని. అంత పొగరెక్కిందా? ఎక్కింది. దించగల దమ్ముంటే కలబడు, సత్తా ఏంటో చూపిస్తా, లేదంటే దండం పెట్టి పిల్లిలా పారిపో, వదిలేస్తా. ఏయ్, ఈ సింగడంటే ఏమనుకున్నావే? సింహం. మాటల్లోనా? ఏయ్, వదలరా, నువ్వే గెలిచావురా, నన్ను నువ్వే మనువాడాలి. మనువాడాలంటే నువ్వు ఈ దొరసాన్ని గూడె నుంచి పంపేయాలి. వదలరా, ముందు వదిలేరా. చూడరా సింగ, నువ్వు పంపించేమని దొరసాని ఇప్పుడు మన ప్రాణాలను కాపాడింది. నాగరికులంతా సెడ్డోళ్ళని తప్పుగా అనుకున్నాను. నా తప్పు ఒకే దొరసాని. తప్పు ఒకేలంటే
अंतर पेसे शिवंगीवे पाते चचिपोन आनागदेवत मम्मी ने दीवे सिंगणि मनवाड़न ना जीवित वृदा అమ్మా అబ్బా లేకున్నా సింగడు నా బిడ్డలా పెరిగినాడు వీళ్ళిద్దరూ మనువాడాలని మోజుపడి నీ కాడికి ముక్కుకుందామని వచ్చినారు కరుణించి కనిపించి దీవించు తల్లి రామ్మ రా తల్లి దీవించు తల్లి బిడ్డల్ని సల్లగా దీవించావు తల్లి ఈ ఆల మీరు మా గుడ్యానికి రావడం మా అదృష్ట స్వామి కూనా సామీ కోన పేరు మధుమతి పట్నం నుంచి వచ్చింది కోనా సామీ దండం పెట్టు ఆ ఏమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు మా గురించి మా గూడెం గురించి తెలుసుకోవడానికి వచ్చింది స్వామీ అంతే కాదు సామీ మాకు దొరకన అదృష్టం ఈ కోనకు దక్కింది ఏమిటా అదృష్టం మన కుల దేవత అమ్మ వాసుకి దర్శనం దొరికింది స్వామీ అంతే కాదు తల్లి ఈ కూన దాహం తీర్చింది ఆ నీళ్ళు ఇచ్చింది నిజమే కానీ పామమ్మలా వచ్చిందంటే నేను నమ్మను నువ్వు హేతువాదివా కాదు వాస్తవవాదిని వాస్తవవాదివా అదేంటో మీరే అన్నారుగా హేతువాదినని నాది ఏ వాదవని అనుకున్నా పర్వాలేదు కానీ నా కళ్ళతో చూడండి ఏది నేను నమ్మను నీ కళ్ళతో చూడలేని వాస్తవాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కప్పుడు మన కళ్ళతో చూసినవే నమ్మలేని మనుషులం మనం కావచ్చు కానీ ఇది సంథింగ్ చూడమ్మా ఈ దొరగుడిసలో ఉన్న కృష్ణ సర్పాన్ని నువ్వు చూసావా చూసాను అది కొన్ని వందల సంవత్సరాలుగా ఆ తాళపత్రాలను కాపలా కాస్తుంది అదే నేను నమ్మలేకపోతున్నాను పావుల జీవితకాలం ఎంత అది కొన్ని వందల సంవత్సరాల నుంచి కాపలా కాయడం ఏంటి మరి అదే అదే మంత్రశక్తి అంటే ఆ తాళపత్రాల్లో ఉన్న నాగశాస్త్రం దుర్మార్గుల చేతికి దక్కకుండా ఉండాలని సర్పజాతి అంతరించిపోకుండా ఉండాలని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక యోగి ఆ కృష్ణ సర్పాన్ని వశీకరించి అక్కడ వాటికి కాపలా ఉంచాడు ఇవన్నీ చెప్పి అమాయక జనాన్ని నమ్మించచేవు కానీ నేను నమ్మను సరే నా తోరా సామి రా మీరెవ్వరూ ఈ గీత దాటి లోపలికి రాకూడదు చూడమ్మా నాగజాతిలో శ్రేష్టమైన అతి శక్తివంతమైన ఆ శ్వేత నాగునే నేనిప్పుడు వశీకరించి ఇక్కడికి తీసుకుని వస్తా Thank you.
చూసావా అమ్మా, వశీకరణ ద్వారా ఈ శ్వేతనాగుని ఇక్కడ బంధించాను. అది దాని జాతి లక్షణాన్ని కోల్పోయింది. ఇప్పుడది కదలలేదు. మళ్ళీ నాకు నేనుగా వశీకరణను ఉపసంహరిస్తే తప్ప ఈ శ్వేతనాగులో కదలిక రాదు. కావాలంటే పరీక్షించు. నీకింకా నమ్మకం కుదరటం లేదా? అది ఆ బంధనంలో ఉన్నంత వరకు ఎంతకాలమైనా అదలా అచేతనంగా ఉండాల్సిందే. మీరు చెప్పేది నిజమైతే నా కోసం అదలా ఉండనక్కర్లేదు. దాన్ని వదిలేయండి. అలాగే. ఏంది స్వామి, ఇట్టా జరిగింది? ఈమెను శ్వేతనాగు పగబట్టింది.
అందుకే కాటేయబోయింది. పగబట్టిందా? అవును. ఈ అమ్మాయి పూర్వజన్మలో తన తమ్ముడి ప్రాణాలు కాపాడబోయి యాదృచ్ఛికంగా దాని చావుకు కారణమైంది. అందుకే ఈ జన్మలో ఈమెను చూడగానే ప్రతీకారంతో కాటేయాలనుకుంది. అది కుదరక విషం చిమ్మి వెళ్ళిపోయింది. శ్వేతనాగు పగపట్టిందంటే అది జన్మజన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు దానికి కామరూపాన్ని ధరించే శక్తి కూడా ఉంది. ఇప్పుడు అట్టాసామే దీనికి ఇరుగుడు లేదా? ఉంది. ఈ తాయత్తు నీ చేతికి కట్టుకోవాలి. ఎందుకు? ఈ తాయత్తు నీ చేతికి ఉన్నంతకాలం ఆ శ్వేతనాగు నిన్నేమీ చేయలేదు. నాకు ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు స్వామి. నమ్మి కట్టించుకోకునా నీకే ఆపద తరగదు. కట్టించుకోమ్మా, ఈ సామి మాట వినడం వల్లే మేమంతా సల్లగున్నాం. నువ్వు ఆ సామి మాట ఇనుకోతరసాని. నీ కళ్ళతోనే చూసావుగా ఆ నాగు ఎంత భయంకరమైందో. సామి మాటిని ఆ తాయిత్తు కట్టించుకో. కట్టించుకోకునా? కట్టు స్వామి, కట్టు స్వామి. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ తాయత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతి నుంచి తీసేయద్దు. ఒకవేళ తీసేస్తే తక్షణమే ఆ శ్వేతనాగు వెంటాడి నిన్ను కాటేస్తుంది. ఒక్కసారి ఈ తాయత్తు నీ చేతి నుంచి తీసేస్తే దాని శక్తిని కోల్పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ తాయత్తుని కట్టే అర్హత నాకు లేదు. స్వామి చెప్పినట్టు తాయత్తు తీయొద్దుకోనా? గుర్తుపట్టలేదా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. దొరసాని, నీ కబుర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మకు ఒంట్లో బాగలేదట. అయ్యో, టోపీ అంకుల్. ఓ కండక్టర్, ఏంటి వ్యాసం? ప్రమోషన్? కాదు, లూజ్ మోషన్. ఉన్న ఉద్యోగమే పోయింది. ప్రేమించిన వారికి ఇవన్నీ సహజం. అది సర్లే. ఎలా ఉంది? కలిసిందావరా, కహోనా ప్యార్ హై. వీటన్నిటికి మించిపోయిన మ్యాటర్ ఉంది. మొత్తం చెప్పాలంటే ఒంట్లో ఓపిక లేదు, ఆకలి. అల్లుడు చంద్రబాబుని అడిగారు, ఏమన్నారు? రండి, ఇది మన సొంత హోటల్ లాంటిది. నీకేం కావాలంటే తీసుకోవచ్చు. రెండు వడ, రెండు పూరి, రెండు ఇడ్లీ, రెండు అంటుపళ్ళు. తొందరగా తొందరగా తొందరగా. తొందరం లేదు, నిదానంగా తినండి. ఇదిగోండి, చేతులు కడుక్కోండి. సార్, మధుమతి ఎలా ఉంది? మంచి మంచి. ఇదిగో సార్, ఇదిగోండి సార్. ఇప్పుడు ప్రాణాలు లేచొచ్చాయా? తిండి పెట్టి చంపేశావు సార్. నిజంగా మధుమతి నా గురించి అడుగుతుందా? బిల్లు రై, ముఖ్యమైన లవ్ మ్యాటర్ మాట్లాడుతుంటే బిల్లుడ బిల్లు బిల్లు ఒకటి పారిపోతాయే సార్. బిల్లు బిల్లు బిల్ బిల్. ఓకే, ఏంటయ్యా 2 రూపాయలు ఇచ్చావు, 50 రూపాయలు బిల్లు. ఇది టిప్ అయ్యా, తీసుకో. ఏంటి టిప్పా? కాదదే బిల్లు. బిల్లు
ఏంటిదంతా తినేయమని చెప్పేసి నీ దగ్గర 2 రూపాయలు ఉందా? నా దగ్గర కదా బిల్లు కడతాడు రా నీ బాబా. పాపి పెండేదవా నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? లేదు లేదు మోసం చేసింది ఆడు తిన్నది నువ్వు. ఇరుక్కున్నాను రా అయ్యా. నేను పకోడీ స్పెషలిస్ట్, కాఫీ టీ కూడా సూపర్ గా పెడతాను. నీకేం పని చెప్పాలో నాకు తెలుసు రా. అదేంటి కూనా, ఈడనే ఉంటానన్నావు, ఏదో రాయాలన్నావు. అమ్మ కంట్లో బాలేదని ఉత్తరం వచ్చింది తాత, చూడటానికి వెళ్తున్నాను. అయితే మళ్ళీ రావా కూనా? మీరందరూ నా పట్ల చూపిన ప్రేమ ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను మళ్ళీ తప్పకుండా వస్తాను తాత. అట్లనే కూనా. వెళ్లే ముందు నీకో మాట చెప్పాలి. చెప్పు కూనా. నువ్వు నా బిడ్డలాంటి దానవు. మీ పూర్వీకుల నుంచి ఆ తాళపత్ర గ్రంథాలు అక్కడే ఉన్నాయి. అందులో మనకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉండొచ్చు కదా. మీరెందుకు ఆ గ్రంథాలు తీసి చదవకూడదు? తప్పుకునా, అట్లనకూడదు. మేమిప్పుడు చల్లగానే ఉన్నాం, దాన్ని తాగితే కష్టాలు రావచ్చు. తాత, కష్టాలే వస్తాయో లేకపోతే సుఖాలే మొదలవుతాయో, అసలు మీరు ఆ గ్రంథాలు తీసి చదివితేనే కదా తెలిసేది. వద్దుకూనా, ఆ పని మాత్రం చెయ్యలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నేను తాళపత్ర గ్రంథాలు తీయడానికి ప్రయత్నించినప్పుడు నాకు వాసుకి కనిపించింది. మీరు కూడా ప్రయత్నించండి తాత, అప్పుడు మీకు తాళపత్ర గ్రంథాలు చదివే అవకాశం ఏమైనా కలుగుతుంది, లేదా మీ కులదేవతైన వాసుకి కనిపించే భాగ్యం దక్కుతుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి జరిగినా మీ జీవితం ధన్యమైనట్టే కదా. నేను వెళ్ళొస్తాను. మంచిది కూనా. ఇవన్నీ బస్సులు ఎక్కించు. బస్సు రాని నిన్ను కూడా ఎక్కిస్తా. మేడం, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తానని నా కన్ను కూడా అనుకోలేదు మేడం. మీరు కండక్టర్ బాబా? అవును, మీరు మూటలు మోస్తున్నారేంటి? అదే అదే, ముందు మిమ్మల్ని చూసినప్పుడు మతిపోయింది, ఆ తర్వాత ఉద్యోగం పోయింది. లవ్ లో ఇదంతా సహజం కదా. అవునవును. నా మతి మండ నిలబెట్టి ఏదేదో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం తీసుకుంటారు? కాఫీ టీ వద్దు. హార్లిక్స్ వద్దు. మీరు ఏదన్నా చోపి అంకుల్, ఒక హార్లిక్స్ కలుపు. ఏంట్రా రోజు బ్లాక్ టీ తాగి ఉండవి, ఇవాళ హార్లిక్స్ తాగే రేంజ్కి వచ్చావు అనమాట. అదే మరి, ఎక్కువగా మాట్లాడేవాడు నీలా టీ చేసుకుంటుంటాడు, ప్రేమగా మాట్లాడేవాడు నాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఏ హరి విల్లు విరబూసినా నీ తరహాసమనుకు తొందరగా చెయ్యి, మన ప్రతి సంగమం ఎంత హృదయంగం. బ్లాక్ టీ తాగడం ఈ బ్లాక్ బాబా స్టైల్, హార్లిక్స్ తాగడం మై స్వీట్ హార్ట్ మధుమతి స్టైల్. మధుమతి? మధుమతి ఎక్కడరా? వచ్చింది. అమ్మా మధుమతి నా తల్లి, ఎన్నాళ్ళయిందమ్మా చూసి. అంకుల్ ఏంటి అంకుల్ ఇన్నాళ్ళు ఏమైపోయారు? అదంతా పెద్ద కదమ్మా. ఏంటి చెప్పండి అంకుల్. పాస్ట్ బ్యాడ్, ప్రెజెంట్ ఓకే. ఎన్నాళ్ళైనా నువ్వు ఈ బస్ స్టాండ్ గా వస్తావు కదా అని నీకోసం కాసు కూర్చున్నానమ్మా. నేను కూడా మేడం,
నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. పెద్ద జోకర్ లా ఉన్నాడు. ఇలా చూస్తూ ఉంటే జీవితం తరిగిపోతుందిరా. ఏ రూట్ లో డబ్బులు పోగొట్టుకున్నావో ఆ రూట్ లోనే సంపాదించాలి. అదేరా తెలివి గల వాళ్ళ లక్ష్యం. ముందు మూటలు మోసేది వదిలిపెట్టు. బుర్రను ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్నించు. వస్తా అంకుల్. ఓకే రండి. వస్తానమ్మా. బాబా బ్లాక్ బాబా ఇప్పుడు చూపిస్తా బ్లాక్ బాబా స్టైల్. బ్యాలెన్స్ కావాలా? ఇలాగే నిన్ను మోసం చేసిన వాళ్ళని నువ్వు కొట్టుంటే నీకు ఈ రోజు పరిస్థితి వచ్చుండేది కాదరా. బుర్రను ఉపయోగిస్తే జీవితంలో ముందుకొస్తావు. ప్రతివాడు బుర్రను ఉపయోగించు బుర్రను ఉపయోగించు అంటున్నాడు. నా దగ్గర లేని దానికి నేనేం చేసేదిరా? నా మధుమతి నన్ను వదిలిపెట్టి వెళ్ళాక నా జీవితంలో అన్ని పోయాయిరా. మధు అమ్మ ఇచ్చిందండి. అమ్మ మధు ఏంటిది? వచ్చేసావా? రాలేదు, రప్పించారు. నాన్న అమ్మ కొంట్లో బాలేదని అబద్ధం ఎందుకు చెప్పావు? అలా చెప్పకపోతే నువ్వు రావని. ఇలా అబద్ధాలు ఆడబట్టే ఆడపిల్లని నేను పుట్టాను. ఆడపిల్లలు కాబట్టేనే మా ఆదుర్ద. ఒక్కగానొక్క ఆడపిల్లవి పుట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా నిన్ను విడిచి ఉండలేదు. అలాంటిది రీసెర్చ్ అని అడవులకెళ్లి రోజుల తరబడి అక్కడుంటే మాకెంత దిగులుగా ఉంటుందో చెప్పు. కరెక్టేనమ్మా, కానీ ఇప్పుడు చూడు, వెళ్ళిన పని పూర్తి కాకుండానే తిరిగి రావాల్సి వచ్చింది. అయితే మళ్ళీ అడవికి వెళ్లాల్సి వస్తుందన్నమాట. నువ్వు వెళ్ళిరా, అమ్మాయి రాదు గాని చంపేస్తారో మళ్ళీ అడవి గడవి అన్నావంటే పొయ్యి పకోడీ తీరా సత్యం. ఓ అలాగే బాబు. అది సార్ జరిగింది. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా తాళపత్రం. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇన్నేళ్లు నాగశాస్త్రం ఉందని నేను నమ్మినా ఆధారాలు చూపించలేకపోయాను. ఇవాళ నీ అనుభవంతో నా నమ్మకాన్ని ఈ ప్రపంచానికి నిరూపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. తాళపత్రంలో నిక్షిప్తమైన ఆ నాగశాస్త్రాన్ని నువ్వు సాధించగలిగితే ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించిన దాని అవుతావు. హలో ప్రవీణ్, ఎప్పుడొచ్చా? నేను ప్రొఫెసర్ గారితో మాట్లాడుతున్నాను. ఇంట్లో ఉన్నావా? వచ్చేస్తున్నాను. పెట్టి ఫోన్. నేను ఐ అండర్స్టాండ్. ఓకే సార్, బై. వన్ మినిట్. ఈసారి వచ్చేటప్పుడు నాగశాస్త్రంతోనే రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అంకుల్. రామారా, ఊరెళ్ళేవన్నారు? ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను అంకుల్. అలాగా. లక్ష్మీ వస్తున్నానండి. అమ్మాయి వచ్చింది. హలో ఆంటీ. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. ప్రవీణ్ ఇక్కడ. ప్రవీణ ఢిల్లీ నుంచి ఇంకా రాలేదమ్మా. నాకు ఇంట్లో ఉన్నాన్ని ఫోన్ చేశాడే. నిన్న ఆట పట్టించడానికి అలా చేస్తుంటాడు. రామా లోపలికి వెళ్దాం. లేదండి, నేను మళ్ళీ వస్తాను. బాయ్. ఊరిని ఢిల్లీ విషయం బంగారంగాను ఇక్కడ అబద్ధం చెప్పి పిలిపించామని అమ్మాయి మా మీద చిందులు దొక్కుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే ఎగ్గిరి గద్దేస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే అవి ఒకటయ్యా, ఒక్కగానొక్క కూతురు, అదేదో పరిశోధనలని అడవికి వెళ్తే ఇక్కడ మాకు రాత్రిపూట నిద్ర పట్టద్దు. నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను నీకోసం. అమ్మ మధు, మీ ఇద్దరు మాట్లాడుతుండమ్మా, నేను గుడికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మ గుడికి వెళ్ళిందా? సీ యు ప్రవీణ్. ఓకే అంకుల్. ప్రవీణ్, ఇంత చాలా విషయాలు మాట్లాడాలి, పైకి మాట్లాడుకుందాం. మొత్తానికి నీ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ పెద్ద అడ్వెంచర్ అన్నమాట. అడ్వెంచరస్ కాదు, వెరీ థ్రిల్లింగ్ అన్నమాట. ప్రవీణ్, నిజంగా నాకు ఎదురైన అనుభవాలు, చూసిన విషయాలు, ఇట్స్ అన్బిలీవబుల్. ఆ చేతికి ఏంటది? ఓ ఇదా తాయత్తు. తాయత్తా? ప్రవీణ్, నువ్వు చెప్తే నమ్మవు గాని శ్వేత నాకు నా మీద పగబట్టిందట, అందుకే ఒక స్వామి నాకు ఈ తాయత్తు కట్టారు. అంటే నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ పుట్టలో పాలు పోస్తున్న క్లాస్ పీకదానివి, ఈ తాయత్తు కట్టుకున్నావంటే నీలో చాలా మార్పు వచ్చింది. మార్పు అని కాదు ప్రవీణ్. నువ్వు స్కాలర్వి, ఎవరన్నా చూస్తే అసహించుకుంటారు. ముందే తీసేయి. నేను తిను. నీలా చదువుకున్న అమ్మాయికులు ఉండబట్టే స్వాములు బ్రతికేస్తున్నారు. అయినా నేను కావాలా తాయత్తు కావాలా? నువ్వే కావాలి. అయితే దాన్ని తీసేయి. ఒకవేళ పావు వస్తే? నేనున్నాగా. ఏ, నువ్వుంటే పావు రాదా? రాదు. ఎందుకని? నేనే ఆ పామును కదా. స్టాప్ జోకింగ్.
హాయ్. ఇంటికి వెళ్తే వచ్చేలా అని చెప్పారు, వెంటనే వచ్చేసాను. అసలు అడవి నుంచి రాగానే దిష్టి తీయకపోవడం నా తప్పు. ఉండు, దిష్టి తీస్తాను. మధు, నువ్వేదో దాస్తున్నావు కదా, చెప్పు. నథింగ్ ప్రవీణ్, నీ దగ్గర దాస్తున్నాను లేదు సార్. ఏమైందమ్మా? నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడతాను. అలాగేనమ్మా. ప్రవీణ్, ఒక 5 మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాయత్తు మాత్రం తీయద్దు. మధు, ఏమైంది నీకు? Yeah.
ఏంటో ప్రవీణ్, రీసెర్చ్ కోసమని అడవికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అమ్మాయి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అది చూసి వాళ్ళ అమ్మ కూడా తట్టుకోలేకపోతుంది. అమ్మాయికి ఏం కాకుండా ఉండాలని దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉపవాసాలుంటుంది. మధు, అమ్మా మధు, అమ్మా మధు, మధు, ఏముందమ్మా అక్కడ? అక్కడేం లేదమ్మా. పావ ఎక్కడమ్మా? పావం అక్కడ. అది పావు కాదమ్మా, వైరు చూడు. అదిగో ప్రవీణ్ పట్టుకున్నాడు. ఒంటరిగా ఉంటే నువ్వు ఇలాగే ఏదేదో ఊహించుకుని భయపడుతూ ఉంటావు. రామ్మా కిందికి వెళ్దాం. ఈ రోజు స్పెషల్ న్యూడిల్స్. అమ్మాయి గారికి ఇష్టమని న్యూడిల్స్ చేశాను. వాగటం వాపి ఉడ్డుతరా. ఊరుచమ్మా, ఇష్టం కదా. ఏంటమ్మా పావు? ఏంటమ్మా ఏమైందమ్మా? మధు అమ్మా చెప్పు తల్లి. అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నాకు తెలిసిన సైకలాటిస్ట్ ఉన్నారు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. డాక్టర్ కూర్చోండి, కూర్చోండి. డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి? ఏమీ పర్వాలేదమ్మా, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే ఒక డెల్యూషన్ కి గురైంది. డెల్యూషన్ అంటే తెలుగులో భ్రాంతి. ఆమె ఇప్పుడు ఒక పాము ట్రాన్స్ లో ఉంది. అయితే దానికి ట్రీట్మెంట్ లేదా డాక్టర్? ఎందుకు లేదు, దీనికి పరిసరాలు మార్చాలి. ఆమె ఆలోచనలు డైవర్ట్ చేసే పని ఏదైనా చేయాలి. షీ విల్ బి ఆల్ రైట్. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏముంది, పెళ్లి చేసి చక్కగా ఇద్దరిని హానిమూన్ పంపండి, అన్ని అవే సర్దుకుంటాయి. ఇంకెందుకు లేటు మధురు గారు? అయ్యా మధ్య వచ్చేలోగా ముహూర్తం పెట్టండి. అలాగే బాబు. ఏంటమ్మా? అమ్మాయి ఇంత అలా ఉంది. నిశ్చితార్థం అంటే చిన్న పెళ్లి లాంటిది. ఇలాంటి సమయంలో కూడా అమ్మాయి మొహంలో కళాకాంతులు లేకుండా దిగులుగా ఉంది. ఇంద్రా అయ్యా, రాహుకాలం రాకముందే నిశ్చయి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటే మంచిది. తాంబూలాలు బలం తీసుకోండి. Ah!
మరి తాయెత్తుంటే పాము కాటేయడానికి ఎలా వచ్చింది? ఈ నిశ్చితార్థం చెడగొట్టడానికి. అదన్న మాట కథ. నాకిప్పుడు అంతా అర్థమైంది. ప్రవీణ్, మనం నాగభక్తులం. పాముల మీద రీసెర్చ్ చేసే ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దు అని ఆ రోజే నెత్తినోరు మొత్తం చెప్పాను. విన్నావా? భక్తి వేరు, చదువు వేరు అన్నావు. ఇప్పుడేమైంది? ఇంతమందిలో పట్టపగలు ఆ పాము మీ అమ్మాయిని కాటేయడానికి వచ్చిందంటే ఆ పాము ఈవిడ మీద ఎంతగా పగ పెంచుకుందో. ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దు. బావగారు, ఇంకా నయం. తాంబూలాలు పుచ్చుకోక ముందే అసలు విషయం తెలిసింది. నిశ్చితార్థం దాకా వచ్చి ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే వెళ్ళకపోతే మేము కూడా కుక్క సాగు చస్తామమ్మా. ఏంటి నన్ను అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ప్రవీణ్, కోడలు మెట్టినింట్లో అడుగు పెట్టాల్సింది ఒడి బియ్యంతో కాని ఒళ్ళంత భయంతో కాదు. మదలా పోదాం. ఈ స్థితిలో మధుర వదిలిపెట్టి నేను రాలేను. ఇదే నీ నిర్ణయమా? అవును, ఇంటికంటూ వస్తే అది మధుతోనే. అయితే నా నిర్ణయం కూడా విను. నా గొంతులో ఊపిరుండగా శ్వేత నాకు పగబట్టిన ఈ అమ్మాయి నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడానికి వీల్లేదు. పదవే పోదాం. ఒక్కసారి ఆలోచించు బాబు, నాన్నగారి మాట కాదనుకో. నన్నే నమ్ముకున్న మధుకి అన్యాయం చేసి రాలేను. విన్నావుగా, విన్నావుగా వాడి మాటలు. ఇంకా వాడితో మనకు పని ఏంటి? వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. పదపోదాం. నమస్కారం అయ్యా. అందరూ మేడ మీద ఉన్నారు. అప్పుడేదో ఆవేశంలో వెళ్లిపోయినా తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారమ్మా. అంతా మనం మంచిగా అనుకుందాం. వాళ్ళు ఒప్పుకునేది ఏంటండి? అల్లుడే మన ఇంట్లో ఉంటేను. ప్రొఫెసర్ గారు రండి. హలో సార్, ప్లీజ్ కూర్చోండి. ఐ హావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఓ, ఏంటది? మధు, రీసెర్చ్ లో నువ్వు సాధించిన దానికంటే అడవిలో నువ్వు కళ్ళారా చూసినవి తెలుసుకున్నవి చాలా గొప్పవి. ఇంతకాలం నేను ఉంటాయనుకున్నవి ఉన్నాయని నువ్వు నిరూపించావు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. నీకు అనుభవమైన ఈ విషయాన్ని కొంతమంది మేధావులతో చెప్పాను. ట్రాష్ అని కొట్టిపారేశారు. అందుకే నేను ఒక సైన్స్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు తెలుసుకున్న నిజాన్ని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయగలిగితే యూ విల్ గెట్ ఎన్ ఇంటర్నేషనల్ ఫేమ్. Yes, ఎగ్జాక్ట్లీ ప్రొఫెసర్ గారు, మీరు చెప్పింది చాలా బాగుంది. అవునమ్మా, అడవిలోని అనుభవం ప్రపంచానికి తెలియాలి. ప్రొఫెసర్ గారు, మీరు వెంటనే కాన్ఫరెన్స్ అరేంజ్ చేయండి. ఈ సెమినార్కి విచ్చేసిన మీ అందరికి నా ధన్యవాదాలు. పాములకు పగలు ప్రతీకారాలు లేవు. అవి కేవలం విషప్రాణులని రీసెర్చ్ చేసి తీసి సబ్మిట్ చేసిన నా శిష్యురాలు మధుమతి అడవికెళ్లి పాములకు పగలు ప్రతీకారాలే కాదు కామరూపాన్ని దాల్చే శక్తి కూడా ఉందని తెలుసుకుని వచ్చింది. లేవు లేవు, పగలు లేవు, ప్రతీకారాలు లేవు, కామరూపాలు అస్సలు లేవు. ఇదంతా మోసం. దగ ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. నో, నేను నమ్మను. మీ సందేహాలు తీర్చడానికి ఈ సెమినార్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు నా శిష్యురాలు మధుమతి మీకు వివరిస్తుంది. సభకు విచ్చేసిన అందరికి నా నమస్కారాలు. పావులకి పగ ప్రతీకారాలు లేవని థీసిస్ కూడా సబ్మిట్ చేసిన నేను ఈ మధ్య అడవికి వెళ్ళినప్పుడు కొన్ని నిజాలు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావమ్మా? పూర్వ జన్మలో నన్ను పగబట్టిన శ్వేత నాకు ఈ జన్మలో నన్ను కాటువైపోవడం నేను కళ్ళారా చూశాను. ఏమిటమ్మా చూసేది? పగేమో పోయిన జన్మలోనా, కాటు వేసేది ఈ జన్మలోనా? అది శ్వేతనాగా. నువ్వు చెప్పే కళ్ళబుల్లి మాటని నమ్మడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేవు. ఏమయ్యా, మీరు ఎప్పుడైనా శ్వేతనాగం చూసారా? తెల్ల పావుని. మరి మేమేమైనా చెవిలో పూలెట్టుకున్నాం అనుకున్నారా? చూడమ్మా, ఇందాక కాటు వేయబోయింది అన్నావు, ఎందుకు వేయలేదు? పగ ఏమైనా మర్చిపోయిందా, లేక ఆడకూతురని జాలితో వదిలేసిందా? ఒక స్వామీజీ ఆ పాము నన్ను కాటు వేయకుండా అడ్డుపడ్డారు. అంతేకాదు, మళ్ళీ అది నన్ను జీవితంలో కాటు వేయకుండా ఉండటానికి ఈ తాయెత్తు కూడా కట్టారు. తాయెత్తు లేదు, గీత్ లేదు, ఊరుకో అమ్మా. ఎవరైనా చెప్తే నవ్వుతారు. నేను అలాంటి వంద తీస్తాను. ఇప్పుడు ఈ చేయి చూడు, ఖాళీగా ఉంది. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. చెప్పమ్మా చెప్పు, దీనికేం చెప్తావు చెప్పు. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి సార్. ఏమిటమ్మా వినేది? ఒట్టిట్టి మాటలు చెప్తే కుదరదు. ఏమైనా ఆధారాలు ఉంటే చూపించు. ఉన్నాయి. ఏమిటో ఉంటే చూపించవయ్యా. సత్యం
ఆ వీడియో క్యాసెట్ పిలిచి. అలాగే సార్. ఏమిటా నొక్కేసిలా చూస్తున్నావు? ఏముందమ్మా అక్కడ? శూన్యం చుక్కలు తప్ప ఏదో ప్లే చేసాం, చూడండి చూడండి అన్నారు. చూసుకోండి, మీరు కూడా వచ్చి చూసుకోండి. అవునమ్మా, అతను చెప్పేది నిజమే, ఇక్కడ ఏం రావట్లేదు. ప్రవీణ్, నీ దగ్గర ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళకి చూపించు. మీ కళ్ళకి మేము ఎలా కనిపిస్తున్నాం? చవటలాగా దత్తమల్లా కనిపిస్తున్నావా? ఏదో చెప్పేసి మమ్మల్ని మోసం చేయడానికి చూస్తావేంటి? ఆధారాలతో ఫోటోలు ఇచ్చాం కదండి. ఏంటి ఫోటోలు? చింతకాయ తొక్కు, ఏదో తెల్లకాయ తలిచేసి ఫోటోలు చూడమంటారు? ఫోటోలు ఈ ఫోటోల కంటే కనీస అర్థాలు ఇస్తే మొహాలైనా చూసుకునే వాళ్ళం. అమ్మా, ఇక మేము లేచి వెళ్ళొచ్చా? కూర్చోండి కూర్చోండి. ముచ్చటగా మూడో సీన్ కూడా చూసేడమంటారేమో. వాళ్ళ బొంద, వాళ్ళ దగ్గర ఇంకేం ఆధారాలు ఉంటాయండి? పెద్ద సెమినార్ అని బోర్డు పెట్టి లోపలికి రప్పించారు. తీరా చూస్తే నవ్వులాటకు రప్పించినట్లుంది. ఏదో చెప్తే నమ్మేళ్ళి పోతారులే ఈ గొర్రెలు అనుకున్నారేమో. ఎంత గొర్రెలైనా ఆకులు తింటాయి గానీ ముళ్ళు తింటాయని ఎట్లా అనుకున్నారు మీరు? మమ్మల్ని పిలిపించి ఇలా మభ్య పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? ఎందుకమ్మా ఈ నాటకాలన్నీ? తప్పైపోయింది, క్షమించేయండి, తెల్లజెండా ఊపేయండి, మా దానమే పోతాం. కరకర్రావు, చచ్చిన పాముని మళ్ళీ ఎందుకయ్యా చంపుతావు? పోయేదేదో ప్లీజ్. అందరూ కూర్చోండి, దయచేసి ఒక్క నిమిషం నా మాట వినండి ప్లీజ్. మీరు మాటలతో నమ్మరని తెలిసే వీడియో ఫోటోలు సాక్ష్యాధారాలు చూపించాం, కానీ అవి మీ వరకు వచ్చేసరికి ఆ శ్వేత నాకు మహిమ వల్ల అన్ని నిరాధారాలుగా మారిపోయాయి. అంటే యాతావాత మీరు చెప్పొచ్చేది ఏంటంటే మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, మేము చెప్పే మాటలు నమ్మి వెళ్ళిపోండి అంటారు, అంతేగా? సార్, ఈ పరిస్థితిలో వెళ్ళి ప్రూవ్ చేయాలంటే ఈ తాయితో తీక తప్పదు సార్. వద్దమ్మా, పంతాలకు పోయి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వద్దు మధు, ఇంత చిన్న విషయానికి ప్రాణాలతో చెలగాటం వద్దు. ఆ తాయితో తీస్తే శ్వేతనా గుచ్చి నిన్ను కాటేస్తుంది. ఏంటి బాబు? వద్దమ్మా, శ్వేతనా గుచ్చి కాటేస్తుందా? ఆహా, ఇదయ్యా నాటకం అంటే. వాళ్ళు పాత్రదారులు, మనం ప్రేక్షకులు. ఆవిడేమో నేను తాయి తీసేస్తాను, నేను తాయి తీసేస్తాను అంటుంది. వీళ్ళేమో తాయి తీస్తే చచ్చిపోతా ఉంటారు. ఇదిగో మీరందరూ కలిసి ఒక పని చేయండి, ఇంకో నలుగురు చూసుకుని మంచి డ్రామా కంపెనీ పెట్టుకుని అక్కడక్కడ నాటకాలు వేసుకోండి. వీళ్ళందరూ రచ్చగొడుతున్నారు, నీ ప్రాణాలు మీద తెచ్చుకోద్దామా? ఒక నిమిషం, ఒక సైంటిస్ట్ సైనైడ్ రుచిని ప్రపంచానికి ప్రూవ్ చేసే ప్రయత్నంలో తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. వీళ్ళందరి ముందు నిజాన్ని నిరూపించలేక తల దించుకుని జీవితాంతం బతికే కంటే చనిపోయి సభాష్ అనిపించుకోవడం మంచిది. మధు, ప్లీజ్, దయచేసి నేను చెప్పేది విను. లెట్ మీ ప్రూవ్ ఇట్ సర్, లెట్ మీ ప్రూవ్ ఇట్ ప్లీజ్. డోంట్ స్టాప్ మీ ప్రవీణ్. మధు, చూడండి చూడండి, ఇప్పుడే ఈ తాయిని ఇక్కడ తీసేస్తున్నాను, తర్వాత శ్వేతరాకు వచ్చి నన్ను కాటేస్తుంది, అప్పుడైనా నిజమైతే నమ్మండి. అమ్మయ్యా, రసవత్తరమైన ఈ డ్రామాలో మధురఘట్టం ముగిసిందయ్యా. మధురఘట్టం మాట అలా ఉంచు, అసలు పాత్రధారి శ్వేతనాగ. అక్కడ శ్వేతనాగు, శ్వేతనాగ. ఏమిటండి కరకరరావు గారు, ఇందా నుంచి చూస్తున్నాను, పావు లేదంటారు, పగలేదంటారు, శ్వేతనాగ లేదంటారు, అది ఒకవేళ ఇక్కడికి వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తానా, దాన్ని ఇక్కడ మెడ దగ్గర పట్టుకొని గట్టిగా పట్టుకొని
నిన్న కాన్ఫరెన్స్ లో సత్యాన్ని కాటేసి చంపిన ఆ శ్వేతనాగకు మా అమ్మాయి మీద ఎందుకు ఇంత పగ? ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి తీరాలి, లేకపోతే ఆ శ్వేతనాగ మధుని ఇంతగా చేర్చేయదు. అయ్యో కరెంటు పోయింది. ఏం లేదు, ప్రతి నాగుల చవితికి పూజలు చేశాను, అమ్మాయి సుఖంగా ఉండాలని ఎన్నో నోములు నోచాను. అయినా ఆ పాము నా బిడ్డ మీద పగబెట్టిందంటే ఏ జన్మలో నేను చేసిన అపచారమో ఇలా అయింది. అపచారం చేసింది నువ్వు కాదమ్మా. ఇన్ని రోజులు నీకు నిజం చెప్పకుండా దాచేశాను. పోయిన జన్మలో ఇదే బావుంది, ఇదే బావుంది. నేను నిన్న చేతులతో చంపేశాను. ఈ విషయం నీకే తెలిసి అడవికి వెళ్ళినప్పుడు నాకు తాయితో కట్టిన స్వామి చెప్పారు. అయితే మనం వెంటనే ఆ స్వామీజీని కలవాలి, దీనికి పరిష్కారం ఆయన చేతుల్లోనే ఉంది. అవునన్నా. అది అడవిలో ఆయన ఎక్కడుంటారు? అది గూడెం దొరికి తెలుసు. వెంటనే మనం అడవికి బయలుదేరాం. చదివే అవకాశమైనా కలుగుతుంది, లేదా మీ కులదేవతైనా వాసుకి కనిపించే భాగ్యం దక్కుతుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి జరిగినా మీ జీవితం ధన్యమైనట్టే.
తప్పు చేసిన వాళ్ళకు శిక్ష ఇదించే. నేనే తప్పు చేసిన కులదేవత నాకు శిక్ష వేసింది. నేనిక బతుకను. అంత మాటలకు దొర, నువ్వు లేకపోతే గూడి వెళ్ళేది దొర. నిన్ను మేము మేము బతికించుకుంటాం దొర. శివంగి దొర జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే పోయి సామిని పట్టుకొస్తా. దొరకేం కాదు దొర, నీకేం కాదు దొర, నీకేం కాదు దొర, నేను ఇప్పుడే వస్తాను. రండి నా తర్వాత ఈ గూడానికి సింగడి. మా కుల దేవత ఆసుపత్రి చూడడం చిన్న ఆశతో తాళపత్రాలు తీసిన కృష్ణ సర్పము సున్నిచ్చింది. భయంతో వరికిన వాటిని పారేసిన కాటేసింది కూడా నన్ను కాటేసి వెళ్ళిపోయింది. తాళపత్రాలు కూడా ఇచ్చి రోజు నేను మీకు తాళపత్రాలు చూడమని చెప్పి తప్పు చేశాను తాత. ఈ రోజు ఇలా ఘోరం జరిగిపోయింది. తప్పు చేసినా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను, తీరా ఇక్కడికి వచ్చాక ఇలా జరిగింది. ఇప్పుడు ఆ యోగిని ఎక్కడైనా వెతకాలి. మనం ముందు వెతకాల్సిన యోగిని కాదు, కోయదొర పారేసిన తాళపత్ర గ్రంథాలని. ఇప్పుడు అవెందుకు మనకు? అందులో ఉన్న నాగశాస్త్రం చదివితే మన మధుని కాపాడుకునే మార్గం ఏదైనా దొరకొచ్చు. జరగకూడని జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడండి. రండి తాళపత్రాలను. రామా రామా వెళదాం. మీరే తాయి కట్టారు, ఇవాళ తన ప్రాణాలని మీరే కాపాడాలి. స్వామి మీరు కట్టిన తాయి విప్పేసి ప్రాణాలను తెచ్చుకుంది. శ్వేత నాకు శక్తి నాకు తెలుసు,
పగబట్టిన ఆ శ్వేతనాగు కాటేయకుండా ఉండాలని నా శక్తంతా ధారపోసి తనకు తాయెత్తు కట్టాను. తీయొద్దని హెచ్చరించాను కూడా. ఇప్పుడు నేను చేయగలిగిందేమి? స్వామి, తను బ్రతకాలి. తను బ్రతికితేనే ఈ దేశానికి మేలు జరుగుతుంది. నా కూతుర్ని కాపాడే శక్తి మీ ఒక్కరికే ఉంది స్వామి. అది ఏం కాదు మధు. ఈ పరిస్థితుల్లో తన్ను కాపాడే శక్తి ఒక్క ఆదిశేషుడికి మాత్రమే ఉంది. భక్తితో ఆరాధిస్తే ఆయన నీ ప్రాణాలని కాపాడగలదు. ఆరాధించే శక్తి కూడా లేదు స్వామి. భయపడకమ్మా, నేను ఒక్కటి మాత్రం చేయగలను. ఆ ఆదిశేషుణ్ణి ప్రార్థించడానికి కావలసిన శక్తిని మాత్రం నేను నీకు ఇవ్వగలను. మధు, మధు కళ్ళు మీద మధు మధు జీవలు పెట్టిన పుట్ట. అందులో పాలు పోస్తే పాములు తాగడం వాటి నుంచి పాపం జీవులన్నీ చచ్చిపోతాయి. కానీ ఆ చైనాలో అదే పావులు కోసుకుని తింటారు. వాళ్ళు మనుషులే, మనం మనుషులే. పూజిస్తున్న వాళ్ళు కొరిగింది ఏంటి, కోసుకుని తింటున్న వాళ్ళకు తరిగింది ఏంటి స్వామి? పాములు మీద రీసెర్చ్ కొనసాగించాలా లేక భక్తితో పూజించాలా అని సందిగ్ధంలో పడి అడవికి వచ్చాను. ఇక్కడ మీ వల్ల పాములకి దైవత్వం ఉందని తెలుసుకున్నాను. మర్చిపోలేను. ఆదిశేషుడి ఆజ్ఞ ప్రకారం ఈ శ్వేతనాగు నీకు ప్రాణదానం చేసి నీ పాలిట దైవంగా మారింది. దీన్ని స్వీకరించు. అలాగే స్వామి. దీన్ని అనునిత్యం భక్తితో ఆరాధించు. చూడమ్మా, ఈ నాగశాస్త్రం కోసం ఎంతో మంది ప్రయత్నించి తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఆఖరికి ఇది నీకు దక్కింది. అది నీ అదృష్టం. ఇందులో అంశాలని పరిశీలించి పరిశోధించి నాగజాతి హాని కోసం కాకుండా మానవజాతి శ్రేయస్సు కోసం ఉపయోగించు. స్వీకరించు. ఉంది, పాము ఉంది, పగ ఉంది, మంత్రం ఉంది, మహిమ ఉంది. కాదనే వాడిని రమ్మనండి. కరకర నవలేస్తాను, మిరమిరా మింగేస్తాను, నవలేస్తాను, మింగేస్తాను, రమ్మనండి.